దెబ్బకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. దీంతో బస్సులు రైళ్లు బంద్ అయ్యాయి. ప్రైవేటు వాహనాలు రోడ్ల మీదకొస్తే చాలు, పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇదంతా గమనించిన ఓ పెద్ద ఆయన కాలినడకన ఇంటికి వెళ్లేందుకు రెడీ అయ్యాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 120 కిలోమీటర్లు నడిచేందుకు టార్గెట్ పెట్టుకుని ముందుకు సాగాడు. రోజుకు 30 కిలోమీటర్ల చొప్పున నడుచుకుంటూ 4 రోజుల్లో తన గమ్యస్థానానికి చేరుకోవాలని నిశ్చయించుకున్నాడు. మంచిర్యాలకు చెందిన రాజయ్య ఉపాధి కోసం వరంగల్ వెళ్లాడు. అక్కడ మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కరోనా కారణంగా ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. రవాణా సౌకర్యం లేకపోవడంతో ఏం చేయాలో తెలియక తన కాళ్ళనే నమ్ముకున్నాడు. వరంగల్ నుంచి మంచిర్యాల వరకు రోడ్డు మార్గంలో వెళితే ఎక్కువ దూరం అవుతుంది. దీనికి తోడు పోలీసులు పట్టుకునే అవకాశం కూడా ఉంది. దీంతో రైల్వే దారిని ఎంచుకున్నాడు రాజయ్య. వరంగల్ నుంచి పట్టాలపై ఒంటరిగానే ప్రయాణం ప్రారంభించాడు. కొన్ని బిస్కెట్ ప్యాకెట్లు వెంట తీసుకున్నాడు. రైల్వే స్టేషన్ వచ్చిన దగ్గర బాటిళ్లలో నీళ్లు నింపుకున్నాడు. ఇలాగే 4 రోజులు నడుచుకుంటూ వెళ్లాడు. తిండి తిప్పలు లేకుండా ఉపవాసంతోనే నడక కొనసాగించాడు. అలసిపోకుండా ఉండేందుకు రాత్రుళ్ళు రైల్వే స్టేషన్లలో నిద్రపోయాడు. ఉదయం సాయంత్రం వేళల్లో నడిచాడు. చివరకు 4 రోజుల కాలినడక తర్వాత ఇంటికి చేరుకున్నాడు రాజయ్య. దారి మధ్యలో ఒక వ్యక్తి మేస్త్రిని గుర్తించి వివరాలు అడిగాడు. తాను వరంగల్లో పనిచేస్తున్నానని, అక్కడుందామంటే పోలీసులు ఉండనివ్వడం లేదని తెలిపాడు రాజయ్య. తన సొంత ఊరైన మంచిర్యాలకు వెళదామంటే బస్సులు రైళ్లు లేవని చెప్పాడు. దీంతో ఏం చేయాలో తెలియక ట్రాక్ వెంట నడుచుకుంటూ బయలుదేరానని రాజయ్య చెప్పాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏది ఏమైనా రాజయ్య కష్టం చూసిన వారు చలించిపోతున్నారు. లాక్డౌన్ కారణంగా రాజయ్య లాంటి రోజువారీ కూలీలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రభుత్వం రోజువారీ కూలీలకు సరైన సదుపాయాలు కల్పించి వారిని ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.